నంబర్లు పెట్టి మళ్ళా నంబర్ రాగానే ఇటు పని చేసుకుని మోటార్ దాన్ని వెల్డింగ్ చేసుకుని మళ్ళా పోయి మళ్ళీ తీసుకొని పోతుంది. రోజు గారు రోజు గారు సార్ డైలీ తప్ప వాళ్ళకి మిగతా ఏం లేదు. అట్లా ఈయన ఉన్నాడు సార్, ఈయన రోజు పొద్దున ఇద్దరు ముగ్గురు కొడుకులు సార్. ఈయన కూడా పొద్దున్న లేచి హోటల్ స్టార్ట్ చేసుకుని మళ్ళీ చేసేపడుకు ఈయన కూడా వెళ్ళదు సార్. ముగ్గురు కూడా కంప్లీట్గా మనం ఆధారపడి సార్ ఎవరిదో కొడుకు సార్. మాగం అంటే ఎంత మంచిగా ఉండే ఊరు ఇది. మరి ఇతర ప్రజాప్రతిని అందరు కూడా ఈ సంఘటన పట్ల మేమందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి రాబోయే రోజులను కానీ మనము బాగా ఆలోచించి మనము ప్రశాంత వాతావరణం తీసుకురాకుంటే పేద బడుగు బలైన వర్గాలకు రోజు కూలి చేసుకునే పేదలకు మరి ఆహారం లేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి వాళ్ళు పాపం ఆ రోజు కూలి చేస్తేనే పొట్ట కరుస్తుంది. మరి మనం ఏం చేయాలి వాళ్ళకు, వాళ్ళ పరిస్థితి. నువ్వు ఉన్నోడి బాగానే ఉంటావు, లేనోళ్ళు ఏమైపోవాలా? అందుకొరకు మరి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం పెద్ద ఎత్తున మనం చర్చలు జరిపి మరి ఇరు వర్గాల వారు కానీ దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నష్టం జరిగేదాన్ని మీరు ఏదో రాజకీయ లబ్ధి కొరకు ఉపయోగించుకుంటున్నారేమో కానీ ఇక్కడ స్థానికంగా చూస్తే మాత్రం నిర్మానుష్యంగా ప్రజలందరూ కూడా భయాందోళనలతో షాప్స్ తెరుమన తెరిసే పరిస్థితి లేని విధంగా కనబడతా ఉంది. మరి ముఖ్యంగా మరి ఈ విషయంలో మేము కూడా మరి ఎల్లుండి అసెంబ్లీ ఉంది. ఎమ్మెల్యే గారు మేము మరి ఉన్నతాధికారులు అందరు కూడా వాళ్ళు పై ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. మేము మాలేవాళ్ళు కూడా మేము ప్రభుత్వానికి మేము చేర్చడం జరుగుతుంది, తెలియజెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా దీంట్లో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అనే వ్యక్తులు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు, ఇంకోలైనా ఉంటే మా సర్పంచులు కానీ ఇక్కడైతే ఎవరు సర్పంచులు అయితే ఉండనే ఉండరు. మరి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఎప్పుడైతే మీరు నోట్లోకి అంటున్నారో దయచేసి ఆ మాటను వెనక్కి తీసుకోండి. టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ఒక మత కల్లోల దాంట్లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు, రేపు కాదు కూడా. దయచేసి మీరు ఏ రాజకీయ పార్టీలు మీరు ఏ దురుద్దేశంతో మీరు పెట్టుకొని ఈ విధంగా నడిపిస్తున్నారో అది మీకు తెలుసు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా లేదు. మహామాగవలో కాలింది టీఆర్ఎస్ యూత్ పిల్లగాడు పాప ఆయన రోజు సర్వీస్ చేశాడు, ఆయనకు మెంబర్షిప్ కూడా ఉంది, ఆయన ఆటో కాలిపోవడం జరిగింది. ఇక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఏదో వేరే రాజకీయ పార్టీ వాళ్ళు మా మీద నిందలు వేయడం జరుగుతుంది. ఇటువంటి మాత్రం వేస్తే కూడా మేము సహించము. దయచేసి వాస్తవంగా పత్రికా మిత్రులందరూ కూడా తెలుసు ఏ రాజకీయ పార్టీ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నదో మీ అందరికి కూడా తెలుసు, ఆఫీసర్లు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసు, బహిసా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. వీళ్ళు దీంట్లో ఏ రాజకీయ పార్టీ వాళ్ళ ద్వారా ఇదంతా జరిగిందో వాళ్ళకి తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ లేదు. అనవసరంగా అభాండాలు వేస్తున్నారు రాజకీయ లబ్ధి కొరకు తప్ప.